శ్రీనివాస్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత ఎన్నో అవమానాలు ఇంకా అవహేళనలు అన్నీ భరించారు కదా. సో కేవలం 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇది అన్నట్లుగా ఆయన అసలు ఏ విధంగా ఎదిగారు, ఆయన ట్రాన్స్ఫర్మేషను, దానిపైన ఒక చిన్న విశ్లేషణ చెప్పండి. డెఫినెట్గా అండి, అది కావాలి కూడా. ఆయన ఒక మనిషి, ఒక రాజకీయ నాయకుడు పరిపక్వత చెందటానికి ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు, ఈ 4 ఉండాలి. కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఇవన్నీ కలపొస్తే ఒక పవన్ కళ్యాణ్. ఆయన చదివింది ఇంటరే సార్, అది కూడా 2-3 సార్లు రాశానంటాడు, కానీ సమాజాన్ని చదివాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న చదివి అక్కడ తాపేసిన వాళ్ళు అందరూ మేధావులండి, అదే నాకు ఎక్కువ పర్సెంట్. ఎందుకంటే రాజమౌళి గారు కూడా ఇంటర్మీడియటే. డెఫినెట్గా ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, 2009లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాను. సీఎం 2007-08 పెట్టాను, 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఆ రోజే అతనికి సామాజిక స్పృహ వాళ్ళ అన్నం నుంచి నేర్చుకున్నాడు. ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసం, అనాథల కోసం వాళ్ళ మీద జరిగే అకృత్యాలను చెలించిపోయాడు సార్. అది వద్దు అని చెప్పి నక్సల్స్ లో వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆనంద్ సాయితో కలిపి. ఇప్పుడు వేదాద్రి రూపశిల్పి ఆనంద్ సాయి తన ప్రాణ స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్, ఇద్దరు వెళ్ళిపోదాం అనుకున్నారు. మరి అది గమనించి చిరంజీవి గారు చూసుకొచ్చి సురేఖ గారికి అప్పచెప్పి ఒక తల్లిదండ్రులాగా చూశారు. ఒకనొక టైంలో ఫెస్టల్ వాళ్ళ అన్న లైసెన్స్ స్పెషల్ తీసుకొచ్చి కాల్చుకుందాం అనుకున్నాడు అటువంటి వ్యక్తి. ఈ రోజు ఆ రోజు అది జరిగితే ఏమయ్యేదండి? ఈ రోజు ఈ సమాజంలో నాయకుడు కోల్పోయారు. అతను కంటికి రెప్పలాగా వాళ్ళిద్దరు చూసుకొని తన ఇంట్రెస్ట్ లేకపోయిన సినిమాల్లో ఇచ్చేరు బలవంతాన బలవంతాన్ని రుద్దారు. 40 సినిమాలు కూడా తెలియదు సార్, ఆయన 30 చేశారు. 35 ఈ రోజు వాళ్ళ అన్నకు మించి స్టార్ట్ సంపాదించుకున్నాడు. ఎంత కనెక్ట్ అయ్యాడు సార్ ప్రజలకి. మీరన్నట్టు సార్, ఒక వ్యక్తి పరిపక్వత చెందిన తీరు, అవహేళను, అనుమాన అవమానాలు, వాళ్ళ అమ్మని, వాళ్ళ తల్లిని, వాళ్ళ వారిని, బిడ్డల్ని కూడా ఎంత మాట్లాడారండి, ఒక పోసాని రకరకాల వేస్ట్, వాళ్ళ పేర్లు చెప్పడం కూడా వేస్ట్. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా హిందూ ధర్మశాస్త్రాన్ని ఇచ్చేస్తున్నాడు, ఇతను కార్లు మార్చినట్టు పిల్లలు కార్లు అన్నారు, టైర్లు అన్నారు, సార్ 4 పిల్లలు అన్నారు. ఇప్పుడు ఏమైంది చివరికి? ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనేమన్నారండి. ఈ రోజు ఏమైంది? ఆయన ఆవేశంతో చెప్పాడు, చాలామంది నన్ను అసెంబ్లీ గేటు దాటనేమన్నారు, అసెంబ్లీ బద్దలు కొట్టు గేటు బద్దలు కొట్టుకొని వెళ్ళామన్నాడు. 100% స్ట్రైక్ రేట్ సార్. ఓ పెద్ద ఆవిడ కూడా నిన్న ట్రోల్స్ రీల్స్లో చూశాను అండి, 4 పిల్లలు అంటే ఎక్కడి నుంచి వచ్చింది 4 పిల్లలు? నువ్వేనా 4 పిల్లలు అని ఆమె అంటుంది పెద్ద ఆవిడ. ఆమె కూడా తెలిసిందంటే, అటువంటి వ్యక్తినే మీరు విమర్శించేది అంటే అంటే కసితో వెళ్ళారు సార్. ప్రజలు చాలా తెలివి కలరు జనాలు, జనాలు అమాయకులు ఏం కాదు ఇక్కడ. ఆయన ఎక్కడ గెలిపించలేకపోవచ్చు, కానీ ప్రజల్లో దశాబ్దం ఉన్నాడు ఇక్కడ. సొంత డబ్బులు సార్, మీకు కూడా తెలుసు, ఏ రాజకీయ నాయకుడైనా ఈ భారతదేశ చరిత్రలోనే, ప్రపంచం పక్కన పెట్టండి, ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే సొంత బిడ్డల మీద డిపాజిట్లు డబ్బులు కూడా కరిగించి 5,800 రైతులకు 34 కోట్లు చెల్లిస్తారా సార్? పార్టీ ఆఫీసులు కడతారా సార్? పిల్లల డబ్బులు సార్? అంత ఎవరైనా చేస్తున్నాడా సార్? ఆ ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. ఎక్కడో సైనికులు ఎదిరి 4 కోట్ల రూపాయలు ఇస్తాడు, ఎక్కడ తెలంగాణలో ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి మంచినీరు లేకపోతే బోర్లు లేపిస్తాడు, యూనివర్సిటీ వాళ్ళకి సహాయం చేస్తాడు, బోట్లు తగలబడిపోతే వాళ్ళకి 3 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఈ చేతితో చేసిన దానం ఇంకో చేతికి తెలియకుండా చేస్తాడు సార్. అటువంటి వ్యక్తి గురించి ఎన్ని రకాలు మాట్లాడతారు సార్? ఈరోజు నేను మొదటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటాం పవన్ వ్యక్తిత్వాన్ని గురించి. ఆయన ఎప్పుడు ఆయన లేని, ఆయన పేరు లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోవడం కష్టమని కూడా మనం మాట్లాడుకునే వాళ్ళం. సెంట్రల్లో కూడా ఎన్డీఏలో కూడా కీలక పాత్ర పోషిస్తాడంటే చాలామంది అవహేళన చేసేవాళ్ళు. ఈ రోజునేంటి? అవును, నా పక్కన ఉందే ఒక పవన్ కాదు, నా తమ్ముడు తుఫాన్, ఒక తుఫాన్ అన్నాడంటే చాలామంది ఆయన చూపించడానికే. ఇదే ఫ్రంట్ లైన్ మీడియా కూడా, పేపర్లు కూడా ఈరోజు పతాక శీర్షికలు ఫస్ట్ పేజీలు వేస్తాయి అంటే ఏంటి సార్? అది అవును ఒక ఇన్స్పిరేషన్. ఆయన నేటి జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్. చిన్నపిల్లలకి పాఠ్యాంశాల్లో ఇటువంటి వ్యక్తులు పాఠ్యాంశాలు కావాలి సార్. అవును, అతను ఒక మొక్కం అని ధైర్యం సార్, జాతీయ భావజలం, ఈ దేశం అంటే ప్రేమ, ఒక చెగువేర, ఒక భగత్ సింగ్ స్ఫూర్తితో ఎదిగిన వ్యక్తి అండి. తండ్రి నుంచి తండ్రి సమానులైన, చూడండి మోదీ గారిని ఆ రోజు పార్లమెంట్లో ఆయన గెలిపించింది 2 MPలే, కానీ కూటమి కలవాలని కట్ చేస్తే 21 మంది ఎంపీ, దానితోనే అధికారంలో వచ్చింది. ఆ రోజు మోదీ మనల్ని పొందాడు, అన్న దగ్గరికి వచ్చి చెప్పులు తీసి పక్కన పెడితే సాష్టాంగ నమస్కారం చేస్తే, మన దేశం కానీ దేశం మహిళ ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా హింసించారండి. అవును, 2 చేతులతో పట్టుకుందండి, చెప్పులు తీసి పట్టుకుంది. అది ఇది కదండి, అన్నని సాష్టాంగ నమస్కారం చేశాడు తల్లికి, వదినికి. అటువంటి వ్యక్తిని విమర్శిస్తారా సార్ వీళ్ళు? ఇకపోతే కట్ చేస్తే ప్రమాణ స్వీకారం రోజు చూడండి, అంత ప్రమాణ స్వీకారం అంత ఒక ఎత్తు అయితే
మోదీ గారు మా అన్నయ్య వచ్చాడని చెప్పంటే అన్ననే పిలుస్తుంటే చేయి పట్టుకొని తీసుకొని వెళ్తే వాళ్ళిద్దరు భుజం మీద చేయేశారు సార్. ఇది కదా సార్, అది మోదీ గారే గబగబ వచ్చారు. ఎక్కడ ఎక్కడ వచ్చారు? అక్కడ వెనకుంది ఎవరు సార్? అవును, ఈ దేశంలో నెంబర్ టూ పొజిషన్ అమిత్ షా, నెంబర్ త్రీ నడ్డా, భారత ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్య నాయుడు, చీఫ్ జస్టిస్ చేసిన ఎన్వి రమణ, సంతోష్ జీ, పురంధేశ్వరి, అమితాబ్ బచ్చన్, ఇటువంటి వాళ్ళందరూ వెనకుండి క్లాసుకుంటారు. అంటే మెగా ఫ్యామిలీ ఏంటి, ఎంత డిసిప్లిన్గా ఎదిగారు, ఎంత సైపు లైఫ్ సాక్రిఫైస్ చేసి నిలబడ్డారు, ఈ కూటమి కలవటానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, అటువంటి వ్యక్తిత్వం సార్ ఆ వ్యక్తి. ఈ రోజు ఏంటంటే ఒకవైపు వారాహి అమ్మవారి నిబంధనలతో పదకొండు రోజుల పాటు ఏమి తినకుండా దీక్షలో ఉన్నారు కదా, దీక్షలో ఉండి మంచి నీరు పళ్ళు తింట 15 గంటలు రివ్యూ చేస్తున్నాడు సార్. అవును, ఎక్కడ కొండగట్టు ఆంజనేయస్వామి మొక్కు తెచ్చుకున్నాడు, ఇక్కడ వేలాది మంది స్వాగతం పలికారు, ఇక్కడ కూడా పోటీ చేస్తున్నాడు బీజేపీతో, అక్కడ రాష్ట్రంలో అలుపెరగకుండా సహా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రితో పాటు సమానంగా అన్ని శాఖలు రివ్యూ చేసి ఈ రోజున తనకొచ్చే నెల జీతం కూడా తీసుకొని అన్నాడంటే ఇంకెంతండి ప్రజల కోసం చేసి. ఇటువంటి వ్యక్తిని మనం చూస్తుంటాం అసలు ఇప్పుడు ఈ జనరేషన్లో, ఈ జనరేషన్ పొల్యూటెడ్ పాలిటిక్స్లో ఇట్లాంటి ఆయన ఉండడం అంటే ఉండండి సతగారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు, స్వర్గీయ అబ్దుల్ కలాం గారు, వాళ్ళ అక్కయ్య గాజులు బంగారు కుదువు పెట్టి ఆయన చదివించింది ఈ దేశానికి. ఆయన రాష్ట్రపతి 65 యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు, చాలా అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే గొప్ప వ్యక్తి ఆయన జీవించిన కాలం మనం చూసామని చెప్పి అందరూ అన్నారు. కానీ ఒక వ్యక్తి రజనీకాంత్ అనే వ్యక్తి, ఇవన్నీ కాదు ఆయన జీవించిన కాలంలో మనం జీవించుంటాం అదృష్టం అన్నాడు. అంతే నిజంగా ఆ అబ్దుల్ కలాంని మనం చూసాం. అవును, ఈ రోజున పవన్ కళ్యాణ్ని చూస్తున్నాం, చిరంజీవిని చూస్తున్నాం. అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. సినిమాల ద్వారా ఏదో ఎంటర్టైన్మెంటే కాదు, ఒక సామాజిక ఇతివృత్తం, వాళ్ళు సమాజంలో సేవ చేయాలన్న గుణం. అవును, అటు రాజకీయాల్లో పనికిరాడన్నారు కదా, సినిమాలో నెంబర్ వన్ దశగా వచ్చి అక్కడి నుంచి కట్ చేస్తే రాజకీయాలు ఈ రోజు ఆయన ఇష్టం లేని సినిమాల్లోనే నెంబర్ వన్ ఎదిగాడు. ఆయన ఇష్టం ఉన్న పాలిటిక్స్ లో ఇంక ఎట్లా ఉంటుంది? పాలిటిక్స్ లేని ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో పవన్ అనే వ్యక్తి అలా నిలబడ్డాడంటే ఈ రోజున మనం ఎంత స్ఫూర్తిగా తీసుకోవాలి సార్. అవును, ఇటువంటి రాజకీయ నాయకులు, నేటి యువ రాజకీయ నాయకులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వాళ్ళు కాదు. అవును, ఈ సమాజం మీద, ఈ సమాజం నాకు ఎంతో చేసింది, ఈ సమాజానికి, ఈ దేశానికి ఏం చేయాలనే నిత్యం తపన పడే పవన్ కళ్యాణ్ నేటి జనరేషన్కు ఒక స్ఫూర్తి అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.